అగ్రకుల ఆధిపత్యం అధికార దర్పంతో నాకు ఏమిటి తిరుగులేదు అంటూ విర్రవీగుతూ కోట్లాది రూపాయల విలువైన భూమిని అక్రమంగా దౌర్జన్యానికి పాల్పడి ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళితులు శుక్రవారం రణస్థల మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు యాభై ఏళ్ల నుండి పట్టాలు పొంది అన్ని హక్కులు కలిగి సాగు చేసుకుని జీవిస్తున్న తమకు భూముల నుండి అర్ధాంతరంగా తొలగించి దౌర్జన్యానికి పాల్పడిన బంటుపల్లి మాజీ సర్పంచ్ పాసుపు రామదాస్ పై చెర్యలు తీసుకోవాలని బంటుపల్లికి చెందిన దళితులు టి వీరప్పుడు చిన్ననారాయుడు రాముడు టి అంకమ్మ మణమ్మ తదితరులు ఓ ప్రకటనలో ఆరోపించారు నేటికి 40 సంవత్సరాలు బట్టి మేము ఉన్నామండి మాకు ఇప్పుడు నా 2 సంవత్సరం 6 మాసాలు బట్టి మమ్మల్ని అందరిని ఈడ్చి కొట్టి పాస్ రామదాస్ మమ్మల్ని కొట్టి మా బావగారు బుర్ర బదులు కొట్టాడండి నాకు కూడా తల పగలు కొట్టాడండి ఇదంతా ఆక్రమించుకొని ఇదంతా ఇచ్చేస్తాను బాబు మీరే నాకు మాకు న్యాయం చేయాలండి ఈ సైట్లో నుంచి బయట మా 20,000 రూపాయల సామాన్లు కూడా లాక్కొని రండి మమ్మల్ని గుడిసెలో లేకుంటే తగిలేశారండి 30 సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉంటున్నాము మాకు న్యాయం చేయమని కోరుచున్నామండి గత ప్రభుత్వం కూడా మాకు అప్పు చెప్పారు మా కలెక్టర్ గారు కూడా వచ్చి మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పారండి నమస్కారం అండి నాది బంటుపల్లి గ్రామం టంపల వీరప్పని సన్నాఫ్ సూరయ్య లేడ్ సూరయ్య అయితే మా తాతంతల నుంచి ఈ డీపట్ట భూమి మీద మేము ప్రభుత్వం కానీ చెట్టు చేమ కూడా మొత్తం నరికేశాడు పాస్ రామదాస్ కోలు పారలేసి ఇవన్నీ రాక రభస్ చేశాడు మేము నేటికి ఇప్పటి వరకు మేము మా భూమిలో మేమే ఉండి మేము పండించుకొని మేమే పలసాయం అనిపించాము కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొట్టేసి నానా ఇబ్బంది పెట్టి మమ్మల్ని దాడులు చేసి మమ్మల్ని రాడ్లతో ఆడితో కొట్టేసి మమ్మల్ని ఎండ తగిలేశాడు